హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మై వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో బిగినర్స్ కోసం అయితే సైజ్ బ్లౌజ్ లేకుండా బాడీ కొలతలతో మాస్టర్ కటింగ్ అయితే మీకు చూపెట్టబోతున్నాను. ఇది చాలా బాగుంటుందండి, ఈజీ మెథడ్లో చెప్తాను. మనకు ఎవరిది వాళ్ళు బాడీ కొలతలతో కుట్టుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. సైజ్ కావాలని అసలు చింతే లేదండి. ఎవరికి స్టార్టింగ్లో కుట్టాలన్నా బాడీ కొలత తీసుకొని కుడితే కనుక పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పిన మోడల్లో కుడితే కనుక నేనైతే మీకు ఈరోజు కటింగ్ చూపెట్టబోతున్నాను. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దామండి. మనమైతే క్లాత్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి, డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. నాకు 1 మీటర్ క్లాత్ అయితే పట్టింది. ఇలాగ హ్యాండ్స్ పొడవు, షోల్డర్ పొడవు ఇట్లా అన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేనైతే మీటర్ క్లాత్ తీసుకున్నాను. డబుల్ ఫోల్డింగ్ చేసుకునేది మన దిక్కు పెట్టుకుని ఆపోజిట్లో ఇలా కూరలు అయితే చక్కగా లైనింగ్ తడుపుకొని ఇలా ఐరన్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం లాగి సిట్రేట్గా చేసుకొని 4 మూలలు కరెక్ట్గా ఉండేటట్టు పెట్టుకోవాలండి. మనమైతే నడుము దగ్గర అయితే ఇలా స్ట్రేట్గా రావడం కోసం అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. క్లాత్ కరెక్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. మనం ఇప్పుడు పొడవు చూసుకోవాలండి. పొడవు వచ్చేసి వీళ్ళకి 14 ఉంది. 14 ఉంటే మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం ఎందుకు అనంటే ఇక్కడ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ పోతుంది, నడుము దగ్గర మనము స్టిచ్చెస్ వేసేటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ పోతుంది. కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకైతే మళ్ళీ స్టిచ్చింగ్ చేసినప్పుడు 14 వస్తుందండి. ఇప్పుడు మనం గల్లా వెడల్పు తీసుకోవాలి. గల్లా వెడల్పు వచ్చేసి 2½ తీసుకోవాలి. 2½ ఎవరికి తీసుకోవాలి అంటే అదే ప్యాంట్కి వస్తున్నానండి. 2½ ముందు చూపిస్తుంది మేడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇది ఎవరెవరికి తీసుకోవాలనేది క్లియర్గా చెప్పడం కోసం అయితే మీకు ముందు నేను నెక్ వెడల్పు చూపించాను. చెస్ట్ వెడల్పు తీసుకోవాలండి. చెస్ట్ వెడల్పు వచ్చేసి వీళ్ళకి 36 ఉంది. 36లో మనము 4 భాగం తీసుకోవాలండి. అయితే మనము గల్లా వెడల్పు 2½ తీసుకున్నాం కదా. 2½ ఎందుకు తీసుకోవాలి, ఎవరికి తీసుకోవాలనేది మీకు చెప్తానండి. మనకు చెస్ట్ కొలత వచ్చేసి 26 నుంచి 32 వరకు అయితే మనకైతే 2.25 అయితే తీసుకోవచ్చు. మనకి 32 నుంచి అయితే మనము 2½ తీసుకుంటే కనుక వీళ్ళకు వెడల్పు అనేది బ్రాడ్ షోల్డర్స్ ఉంటాయి కాబట్టి నెక్ వెడల్పు ఇలా తీసుకుంటేనే నీట్గా ఉంటుంది, బాగుంటుంది చూడ్డానికి. వాళ్ళకు కూడా సిట్రైట్గా కుదురుతుందండి. అందుకోసం అయితే మనమైతే 2½ వెడల్పు అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనము చెస్ట్ కొలత తీసుకుంటున్నాను. చెస్ట్ కొలత వచ్చేసి వీళ్ళకి 36 ఉందండి. 36లో 4 భాగము 9 ఇంచెస్ అవుతుంది. 9 ఇంచెస్ వరకు మనం ఇలా మార్కింగ్ పెట్టుకొని 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్ డీప్ అయితే వీళ్ళకి 10 ఉందండి. 10 వరకు అయితే మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ వెడల్పును పొడవును మాత్రం ఇలా స్క్వేర్ షేప్లో మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని వీళ్ళకు నెక్ డీప్గా కాకుండా మీడియంలో పెట్టమని చెప్పారండి. ఎక్కువ డీప్ లేకుండా, ఎక్కువ డీప్ అవసరం లేదు కాబట్టి వీళ్ళకైతే నేను బయట నుంచి డ్రా చేయకుండా లోపల నుంచే డ్రా చేసుకుంటున్నాను. డీప్ ఎక్కువగా వద్దన్నారండి వీళ్ళు, మిడిల్ సైజ్ వాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు డీప్ వీళ్ళు ఎక్కువగా తొడగరు కాబట్టి లోపల నుంచే డ్రా చేశాను. మనం లోపల నుంచి డ్రా చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి. 1/2 ఇంచ్ పెట్టుకొని మనం రౌండ్గా షేప్ చేసుకోవాలి. ఇది నెక్ డీప్ అయితే మీకు అర్థమైంది. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి చెస్ట్ వెడల్పు తీసుకున్నాం కదా. చెస్ట్ వెడల్పు వచ్చేసి 36 అంటే మనకి 9 వస్తుంది. 9 ప్లస్ 2 అంటే మనకి 11 వరకు అయితే చెస్ట్ వెడల్పు అయితే తీసుకున్నాము. నడుము వచ్చేసి 31 ఉందండి. నడుము వచ్చేసి వీళ్ళకి 32 ఉందండి. ఈ 32కి కూడా మనం అయితే 2 ఇంచెస్ అయితే కలుపుకొని తీసుకోవాలి కదా. అయితే ఇక్కడ మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా నడుము సైజ్ అనేది మనకు ఫీల్డ్ వేసుకున్న తర్వాత వేసుకొని పెట్టుకొని చూసుకోవాలండి. ఇప్పుడైతే మనకి చెస్ట్ ఎంత ఉందో నడుము కూడా అంతే కావాలి కాబట్టి ఈక్వల్గా అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం షోల్డర్ తీసుకుంటున్నామండి. షోల్డర్ వచ్చేసి వీళ్ళకి 2½ ఉందండి. 2½ ఉంటే మనమైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే స్టిచ్చెస్కి పోను, మళ్ళీ మనకి వాళ్ళకి 2½ వస్తుంది. మనకైతే వీళ్ళకి సంఖ రౌండ్ వచ్చేసి 16 ఉందండి.
16లో హాఫ్ చేసుకుంటే 8 వస్తుంది. 8లో మనకి 2 ఇంచెస్ అయితే తక్కువ తీసుకోవాలండి. 2 ఇంచెస్ తక్కువ తీసుకున్నప్పుడు మనకైతే 6 అనేది ఆర్మ్ రౌండ్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకు చెస్ట్ లూజ్కు ఆర్మ్ రౌండ్కు ఇలా స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ కోసం అయితే మనం ఇక్కడ మూల నుంచి 1.5 ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఈ 1.5 ఇంచ్ను ఇలా బయట నుంచి ఇలా రౌండ్ షేప్ అయితే మనము చెస్ట్ లూజ్లోకి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి శంఖ రౌండ్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ అనేది మనకు 16 ఉంది కదా, 16 ఉంది కాబట్టి ఇందులో మనము హాఫ్ చేసుకొని చూసుకోవాలి. శంఖ రౌండ్ వచ్చిందా లేదా అనేది మనకు ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇలా పెట్టి చూసుకున్నప్పుడు కరెక్ట్గా వచ్చిందండి. చూడండి, డబుల్ చేస్తే మనకు 8 రావాలి, 8 వచ్చింది మనకి. ఒక్క 1 పాయింట్ కూడా తేడా లేకుండా మనకైతే 8 అనేది వచ్చింది. 8 అన్నప్పుడు మనకి డబుల్ చేసుకున్నప్పుడు 16 అవుతుంది కదా. ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఇందులో మనము ఎన్ని విధాలుగా మార్కింగ్ పెట్టుకోవాలనేది పాయింట్ వైజ్గా చెప్తానండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనము పొడవు తీసుకోవాలండి. పొడవు వచ్చేసి మనకి 14 ఉంది. 14 అంటే 1 ఇంచ్ కలుపుకుంటే మనకైతే 14+1 ఇంచ్ కలుపుకుంటే మనకు 15 అయితే పొడవు తీసుకోవాలండి. ఈ గల్లా వెడల్పు వచ్చేసి మనకైతే 2.5 తీసుకుంటున్నాము. గల్లా పొడవు వచ్చేసి మనకు 10 ఇంచెస్ తీసుకున్నాము. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాము. శంఖ రౌండ్ వచ్చేసి మనమైతే 6 ఇంచెస్ తీసుకున్నామండి. చెస్ట్ వెడల్పు వచ్చేసి 36, నడుము వచ్చేసి 32 అండి. మనకి ఇక్కడ షోల్డర్ సెంటర్ నుంచి అయితే 3 నుంచి 4 వరకు అయితే మనమైతే నడుము ఫిల్ట్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను కట్ చేస్తున్నానండి. మన వీడియోని చూస్తున్నారు కానీ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించేది. కొత్త కొత్తవి నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేయాలని నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగేది. మీరు చూసి ఖాళీగా ఊరుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంట్రెస్ట్గా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సొంతంగా మీ కటింగ్ ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు అండి. నేనైతే బ్లౌజ్ కటింగ్ అయినా డ్రెస్ కటింగ్ అయినా క్లియర్గా నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి. మీకైతే ఎక్కడ పోయి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని మా వీడియోస్ యూజెస్ అయితే బ్లౌజ్ కటింగ్ టైలరింగ్ అనేది ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ కటింగ్ అయినా డ్రెస్ కటింగ్ అయినా మనకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుందండి. మనకు ఒక పని అనేది మనకు సొంతంగా వచ్చింది అని అనుకుంటే అది లైఫ్ లాంగ్ యూజ్ అయ్యే పనిగా ఉండాలండి. ఈ వర్క్ అయితే ప్రతి ఒక్కరికి అసలు అవసరం లేదు అని అనుకునే వాళ్ళకి కూడా అవసరంగా ఉంటుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఆపోజిట్లో వేసుకోవాలి. మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఆపోజిట్లో వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే మనకు క్రాస్ కటింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఈ విధంగా కాకుండా ఈ విధంగా వేసుకొని కట్ చేసుకుంటే కనుక ఇక్కడ క్లాత్ ఎక్కువగా సాగే ఛాన్సెస్ ఉంటుందండి. ఇలా కట్ చేసినప్పుడు నెక్ దగ్గర అయితే మనము చినిగి చాట్ అయిపోతుంది అంటాం కదా, ఆ విధంగా అవుతుందండి. ఆ నెక్ డ్రా చేసుకున్నా కూడా రాదు కరెక్ట్గా. ఇది నా అనుభవంతో చెప్తున్నానండి. మా దగ్గర బిగ్నర్స్ టైలరింగ్ క్లాసెస్ నేర్చుకోవడానికి వస్తారు కదా, వాళ్ళు ఎటుపడితే అటు వేసినప్పుడు నేను వెంటనే గుర్తుపట్టి చెప్పేదాన్ని అంటే అసలు క్రాస్ ఎట్లా వేసావా అని అడిగేదాన్ని. ఇలా వేసాను మేడం అని చెప్పేవాళ్ళు. ఇలా వేయడం వల్ల వాళ్ళకి నెక్ అనేది వెడల్పుగా వచ్చేది, అసలు కటింగ్ కూడా ఇబ్బంది పడేవాళ్ళు. అలా కాకుండా ఇలా చేయమని చెప్తే కనుక పర్ఫెక్ట్గా వచ్చింది మేడం అని మళ్ళీ నాకు నెక్స్ట్ డే చెప్పేవాళ్ళండి. అందుకోసమని మీరు ఈ విధంగా వేసుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా వేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్తో ప్రింట్ పార్ట్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా డ్రా చేసుకోవాలి. ఇంక్ పెడితే లైట్గా వస్తుందండి, అందుకే నేను వైట్ కూడా మళ్ళీ యూజ్ చేస్తున్నాను. మనము ఇక్కడ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ క్లాత్ లేకపోయినా మనము ఉందనే
ఉద్దేశంతో ఇక్కడ క్లాత్ని వేస్ట్ చేయకుండా అయితే నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది క్లాత్ కటింగ్లో వెళ్ళిపోయేది కాబట్టి ఇది మనకు యూజ్ ఉండదు. క్రాస్ బెల్ట్ దగ్గర క్లాత్ని మనం పెట్టి చేసినా పెట్టక చేసినా ఇది యూజ్ ఉండదు కాబట్టి ఇది లేకున్నా కూడా నేను అడ్జస్ట్ చేయడం అయితే మీకు చెప్తున్నాను. ఇది చాలా ఉపయోగపడుతుందండి ఇలాంటి అడ్జస్ట్ చేయడం కూడా. వాళ్ళకు లైనింగ్ క్లాత్ ఎంత తేవాలో తెలియక ఎక్కువ కానీ తక్కువ కానీ తెచ్చినప్పుడు ఇలా తగ్గించి తెచ్చినప్పుడు మనకైతే ఈ విధంగా చేసుకొని వాళ్ళకైతే బ్లౌజ్ని అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయొచ్చండి. నెక్ అయితే వాళ్ళకి 6.5 ఉందండి. 6.5 అంటే నేను 1 ఇంచ్ అయితే పైకి తీసుకుంటున్నాను. 5.5 దగ్గర అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకు తీసుకోవాలన్నది మీకైతే ప్రతి వీడియోలో చెప్తున్నానండి, ఇప్పుడు కూడా చెప్తాను. ఎందుకంటే మనకి ఉన్నది ఉన్నట్టుగా నెక్ ఫ్రంట్ నెక్ తీసుకుంటే కనుక బిగినర్స్కి అయితే కుట్టేటప్పుడు ఫ్రంట్ నెక్ క్రాస్ ఉంటుంది కాబట్టి సాగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం మనకు సేమ్ తీసుకున్నాం అనుకోండి ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రానే వస్తుంది, 6/7 అవుతుందండి. అలా కాకుండా మనం 5.5 తీసుకున్నాం అనుకోండి కరెక్ట్గా మనకైతే 6.5 వాళ్ళకి నెక్ ఎంత ఉందో అంతే విధంగా రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి తగ్గించి పెట్టుకుంటే ఎక్కువగానే చేసుకోవచ్చు. ఎక్కువ చేసుకున్న దాన్ని మాత్రం తగ్గించి అయితే చేసుకోనికి రాదండి. నెక్ మాత్రం ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మనము ఈ విధంగా వెడల్పు సేమ్ 2.5 డ్రా చేసుకుని నెక్ రౌండ్ అయితే ఇలా స్క్వేర్ షేప్లో తీసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కోసం ఈ బ్యాక్ పార్ట్ వేసుకున్నాం కదా, ఇది తీసేస్తున్నాను. ఇది తీసేసినప్పుడు మనకైతే సంఖ రౌండ్ దగ్గర 1/4 ఇంచ్ నుంచి 1/4 ఇంచ్ వరకు అయితే మనం మార్కింగ్ అయితే చేసుకొని ఆర్మ్ రౌండ్కు ఇట్లా లోపల నుంచి కట్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా నెక్ రౌండ్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకుని 1 ఇంచ్ని అయితే మనమైతే ఇలా రౌండ్గా డ్రా చేసుకొని నెక్ని అయితే ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ వచ్చేసి 3 తీసుకుంటున్నానండి. అయితే మనకి 3 తీసుకునేటప్పుడు ఇక్కడ మనము 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి బిగినర్స్ కోసం. ఎందుకంటే ఇది నాకు అవసరం లేదు కానీ మీకైతే అవసరం. కరెక్ట్గా రావాలి అని అంటే దీన్ని మనము ఆధారంగా చేసుకుని అయితే క్రాస్ బెల్ట్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి 2 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ 3 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ పెట్టుకున్నాము. మధ్యలో వచ్చేసి 2 ఇంచెస్ అయితే మార్కింగ్ తీసుకోవాలి. 2 ఇంచెస్ అంటే మనకి ఇక్కడ మార్కింగ్ లైన్ కొట్టుకున్న దాని మీదనే వచ్చిందండి. చూడండి ఇలా వచ్చింది. మనకి సంఖ సైడ్ అయితే 2.5 తీసుకోవాలి. 1/2 ఇంచ్ అయితే పైనకు వచ్చింది. దీన్ని క్రాస్ బెల్ట్ ఏ విధంగా చేసుకోవాలి మీకు చూపిస్తాను. ఈ విధంగా చేసుకోవాలండి. క్రాస్ బెల్ట్ అనేది ఇలా మనకు క్రాస్లో వచ్చేస్తుంది కదా. ఈ క్లాత్ ఎట్లాగో మనకు యూజ్ కాదు కాబట్టి ఇక్కడ మనం క్లాత్ లేకపోయినా ఉందనే ఉద్దేశంతో ఒక లైన్ అయితే డ్రా చేసుకొని మీకు క్రాస్ బెల్ట్ ఈజీగా తీసి చూపెట్టాను. చూడండి ఇది కూడా కావాలి అని అనుకుంటే ఇంకా పైనకు జరుపుకొని మనం వేసుకున్నట్టే ఏదంటే హ్యాండ్స్కి అనేది మనకి తక్కువ పడుతుంది. వాళ్ళు మీటర్ తెచ్చుకున్నా కూడా తగ్గిపోతుందండి. అలా కాకుండా మనం క్లాత్ని కూడా అడ్జస్ట్ చేయడం నేర్చుకోవాలండి. ఇప్పుడు మీకు ఈజీగా కట్ చేయడం కూడా చూపిస్తున్నాను. చూడండి మనం కటింగ్ చేసేటప్పుడు క్లాత్ని కూడా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా నేర్చుకుంటేనండి పర్ఫెక్ట్ అవుతారు. క్లాత్ తక్కువ ఉన్న దాంట్లో కూడా మనం అడ్జస్ట్ చేయగలిగితేనే అప్పుడు మనం టైలరింగ్లో పర్ఫెక్ట్ అవుతామండి. క్లాత్ వేస్ట్ చేసి కుట్టినట్టు ఏది ఉంటే ఇంకా మనకి ఉన్ను బిగినర్స్కును ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఏంటంటే తేడా. మీకు క్రాస్ బెల్ట్ చూపిస్తున్నానండి. క్రాస్ బెల్ట్కి మనకి వీళ్ళకి చెస్ట్ ఎంత వెడల్పు ఉందనేది చూసుకున్నాం కదా. మనకైతే 9 ఇంచెస్ వచ్చింది కదండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 10 ఇంచెస్ అయితే క్రాస్ వెడల్పు పొడవు క్రాస్ బెల్ట్ పొడవు అయితే మనం 10 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి వాళ్ళకి 3.5 కట్ చేసాం కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి ఇది స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మధ్యలో వచ్చేసి 2 ఉంది కదా, 2.5 తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సంఖ సైడ్ వచ్చేసి 2.5 ఉంది కాబట్టి మనం 3 తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు మనకు క్రాస్ బెల్ట్ అనేది వాళ్ళకి ఎంత ఉందో ఈక్వల్గా మళ్ళీ అంతే వస్తుందండి. 1/2 ఇంచ్ మాత్రమే మనం ఎక్స్ట్రా చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తున్నానండి. ఇలా క్రాస్ బెల్ట్ చేసిన తర్వాత
వాళ్ళకి స్టిఫ్నెస్ కోసం. ఇంకొకటి కావాలంటే వేరే క్లాత్ అనేది యూజ్ చేసుకుని ఇదే విధంగా కట్ చేసుకుని లోపల సైడ్ వచ్చేటట్టుగా వేసుకోవాలండి. హ్యాండ్స్ పొడవు తీసుకుందామండి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి ఇప్పుడు నేను డబుల్ ఫోల్డింగ్తో ఇలా చేశాను, నాలుగు పొరలు వచ్చిందండి. నాలుగు పొరలు వస్తే వాళ్ళకు రెండు చేతులకైతే ఈజీగా ఉంటుంది వస్తుంది. ఇప్పుడు మనకి 8.5 పొడవు ఉంది కదండి, మనం 9.5 అయితే తీసుకుంటున్నాం. ఎందుకంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఇక్కడ పల్టాయించడానికి వెళ్ళిపోతుంది, మనకు షోల్డర్ దగ్గర కుట్లకు వెళ్ళిపోతుందండి. మనకు పొడవు 8.5 ఉంది కదా, 8.5కి మనం 3.5 అయితే మధ్యలో అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చెయ్యి లూజ్ వచ్చేసి 12 ఉందండి. 12 అంటే అందులో హాఫ్ తీసుకుంటే 6 వస్తుంది. 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి కచ్ కోసం. ఇలా తీసుకున్నప్పుడు మనం ఈ విధంగా క్రాస్ అనేది మనం 3.5 ఇంచ్కు ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ విధంగా అయితే క్రాస్ చేసుకోవాలి. లూజుకును మనము కచ్ లూజ్ కోసం అయితే ఫిట్టింగ్ చెయ్యి లూజ్ కోసము కచ్ లూజ్ కోసం అయితే ఇలా క్రాస్గా అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము చెయ్యి ఆర్మ్ రౌండ్ అయితే తీసుకుంటున్నాము. ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని మనమైతే ఇక్కడ చెయ్యి లూజ్లోకి అయితే మార్కింగ్ అనేది డౌన్ చేసుకుంటూ ఇందులో కలిపేసేయాలి. ఇక్కడైతే వీళ్ళకి కొంచెం అయితే సంక పీసులు పడతాయండి, చిన్న ముక్క అయితే సంక పీసులు పడుతుంది. ఇది ముందుగా మనం జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేసుకోవాలండి. మనకు సంక రౌండ్ వచ్చేసి వీళ్ళకి 16 ఉందండి. 16లో ఇలా డబుల్ చేస్తే మనకు 8 రావాలి. 8 వస్తుందా లేదా అనేది ఈ విధంగా చూసుకోవాలి. ఖచ్చితంగా 8 వచ్చిందండి, మనకి 8 వచ్చింది కాబట్టి ఇదైతే సంక రౌండ్ అనేది కరెక్ట్గా ఉంది. ఈ విధంగా డ్రా చేసుకుంటే చెయ్యి లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం ఇప్పుడు కట్ చేసుకుంటున్నాం చూడండి. ఈ విధంగా కట్ చేసుకుని మధ్యలో సెంటర్లో ఇలా కచ్చకా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఇది ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ని మనం ఇలా వన్ సైడ్గా వెడల్పుగా చేసుకున్నప్పుడు మనం ఆర్మ్ రౌండ్ అనేది ఎటైనా వన్ సైడ్ మనం ఒక 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు అయితే మనమైతే ఆర్మ్ రౌండ్ అయితే ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అనేది కట్ చేసుకొని ఇక్కడ మనకి స్టిచ్చెస్ ఉంది కదండి, టచ్లోకి కలుపుకోవాలి. మొత్తం ఇక్కడ దాకా అయితే సంక రౌండ్ అనేది తీసుకోకూడదు. ఇప్పుడు ఇలా చూసినప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది ఇలా రావాలి. ఇలా వచ్చిన దాన్ని ఫ్రంట్ సైడ్ మాత్రమే వేయాలి. సంక పీస్ కూడా మీకు కట్ చేసి చూపిస్తున్నానండి. సంక పీస్ కూడా ఈ విధంగా మనము లోపల సైడ్ నుంచి ఒకటి పైన సైడ్ నుంచి ఒకటి వేసుకుంటే రెండు ఆపోజిట్లో వస్తాయండి. ఇది వేసుకున్న తర్వాత మెయిన్ పీస్ మీద వేసుకుని కట్ చేసుకుంటే హ్యాండ్స్కి పైన పీస్కి జాయింట్ పడకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకోసం ముందైతే ఇలా వచ్చిన వాటిని అయితే మీరైతే జాయింట్ అయితే వేసుకోండి. హ్యాండ్స్ కూడా అయిపోయిందండి. బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా కట్ చేసి చూపించానండి మీకు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని టిప్స్తో కలుసుకుందామండి. బాయ్ అండి.